एपी जेएसी अध्यक्षुडु बुप्पराजु वेंकटेश्वर्लु तेलिपारु पनी भारं एक्कुव अवडंतो ओत्तिडिकी गुरवुतुन्नामनी अन्नारु ओटर नमोदु सवरणलु मोत्तं गत एडादि सेप्टेंबर्लो चेशामनी अदे पनी मल्ली इप्पुडु चेस्तुन्नामनी आवेदन चेंदारु प्रजलकु त्वरगा परिणंदिंचालनि प्रभुत्वं तमपै ओत्तिडि तेस्तुंदनि तेलिपारु अन्नि शाखल पनुलु कूडा मामीद रुद्दुतुन्नारन्नारु अक्टोबर् 1న జరగబోయే తమ కౌన్సిల్ సమావేశంలో తాము కఠిన నిర్ణయం తీసుకోకముందే రీసర్వే లాంటివి టార్గెట్లను తగ్గించడాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీ ఆదివారం నాడు విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం చేసినటువంటి ఏకగ్రీవ తీర్మానం మేరకు విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర దగ్గర జిల్లాలని రాష్ట్ర నాయకత్వం ఏపీఎస్ఎ నాయకత్వం ఏపీ విఆర్ఓ నాయకత్వం ఏపీ విఆర్ఎల్ నాయకత్వం అందరం కలిసి మరి పర్యటన చేస్తున్నాం ఈ పర్యటన ద్వారా ఒకటి ఉద్యోగుల్ని ఆయొక్క సదస్సుని విజయవంతం చేయమని చెప్పి కోరటం రెండు ఉద్యోగుల యొక్కటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి ఏ అంశం మీద ఎక్కువగా మనం కౌన్సిల్ లో చర్చించాలి ఎలా ఉంది ఉద్యోగుల్లో ఆయొక్క ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి పనుల మీద ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని మేము కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు చిట్టచివరి జిల్లా ఇది అంటే దగ్గర జిల్లాలన్నీ కూడా గత వారం రోజుల నుంచి కంటిన్యూగా 10 రోజుల నుంచి తిరుగుతున్నాం ఈ రోజు పల్నాడు జిల్లా చివరగా వచ్చాం అంటే దీంతో పూర్తయిపోతాయి అన్ని చోట్ల ఎక్కడ పోయినా ప్రతి తహసీల్దార్ గాని ప్రతి రెవెన్యూ ఉద్యోగి గాని లేదా ప్రతి విఆర్ఓ గాని ప్రతి విఆర్ఏ గాని లేదా డిప్యూటీ కలెక్టర్ గాని ఎవర్ని కదిలించినా ఒకటి